కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అడుగడుగున రైతులకు మోసం చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వడగళ్ల వానబడి లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి గాని ఈ మంత్రులకు గాని కనీసం రైతుల్ని ఓదార్చే ఓపిక లేదు. 180 మంది రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పోయి ఇప్పటిదాకా ఒక రైతును పరామర్శించిన పాపాను పోలేదు. ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్ష నాయకుల ఇళ్లలోకి పోయి పార్టీలకు తెచ్చుకోవడానికి ఆయనకు టైం దొరుకుతా ఉంది. గేట్లు తెరిచినా అని మరి గెలిచిన ఎమ్మెల్యేలను గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, మా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇళ్లలోకి పోయి గుంజుకపోయే ప్రయత్నం చేస్తుండు, కానీ ఇవాళ రైతులు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే, చచ్చిపోతా ఉంటే ఒక ముఖ్యమంత్రి రాడు, ఒక మంత్రి రాడు, కనీసం పరామర్శించరు, ధైర్యం చెప్పరు, గా నీళ్ళే శాత కాదు. మేము ఎప్పుడో చెప్పినా మేం గేట్లు తెరిస్తే అందరు మా పార్టీలో చేరుతారు. నువ్వు తెరవాల్సింది గేట్లు రాజకీయ పార్టీల కోసం కాదు, ప్రాజెక్టులకు గేట్లు తెరువు, రైతుల పొలాలు కాపాడు, రైతులకు నీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆయన నీళ్ళిచ్చి ఇలా పంటలు కాపాడాలి. ఇలా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యం వల్ల, ప్రభుత్వమే పట్టించుకోకపోవడం వల్ల రైతులకు నష్టం జరిగిందో ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చి రైతుల్ని కాపాడాలి.